విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్లీ ప్రయాణమయ్యాడు. అప్పుడు శవంలో ఉన్నటువంటి బేతాళుడు రాజుతో, రాజా నీకెంత దుస్థితి కలిగింది, అయినా దాన్ని మర్చిపోవడానికి నీకు మంచి కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నదీ తీరాన బ్రహ్మస్థలమనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాద్య బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆయనకు మందారావతి అనే కుమార్తె ఉండేది. ఆమె రూప లావణ్యములలో దేవతాస్త్రీలను కూడా తలదనిన సౌందర్యవతి. తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండో ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారు తామే మందారవతిని చేసుకుంటామని, చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శటం పట్టి కూర్చున్నారు. ముగ్గురు యువకులు అందచందాలలోనూ చదువు సంధ్యలలోనూ సమానులై ఉండటం చేత అగ్నిస్వామికి ఏమీ చేయాలో తోచలేదు. వారిలో ఎవరికి తన కుమార్తెను ఇచ్చినా మిగిలిన ఇద్దరు తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మణుడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు. ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకొని కొద్ది రోజుల్లోనే మరణించింది. ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారం జరిపేశారు. వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు. మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాక వేసుకుని ఆమె చితాభస్మంలోనే పడుకుని ఎవరన్నా తెచ్చి ఇచ్చినటువంటి అన్నం మాత్రం తింటూ వాడు అక్కడే కూర్చొని తపస్సు చేయసాగాడు. రెండోవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకొని వాటిని గంగలో కలపటానికి మూట కట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. మూడోవాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు. వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలకమనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు. మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు. వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడు ఏడుపు మానలేదు. అందుకని ఇంటావిడ చంటివాణ్ణి చేత్తో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసేసింది. చూస్తుండగానే చంటివాడు పిడికెడు బూడిదైపోయాడు. ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు, చీ, మీరు మనుషులు కారు, రాక్షసులు, మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తరి నుంచి గబగబా లేచాడు. గృహస్థు, నాయన, తొందరపడకు, మేము రాక్షసులం కాము, మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు, వాణ్ణి తిరిగి బతికించుకోవడానికి మా దగ్గర మృత సంజీవని మంత్రం ఉంది గనుకనే నా భార్య వాణ్ణి పొయ్యిలో పారేసింది అన్నాడు. బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు. అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలుక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకొని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిద మీద చల్లగా చంటివాడు మళ్ళీ బ్రతికి బయటకు వచ్చాడు. బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు. కానీ వాడి మనసంతా చిలుక కొయ్యకు వేలాడే పుస్తకం మీద ఉన్నది. ఆ రాత్రి ఇంటి వాళ్ళు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త దొంగతనం చేసి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడ నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు. మందారవతి అస్థికలను గంగలో కలపటానికి వెళ్ళిన వాడు కూడా అప్పటికీ తిరిగి వచ్చాడు.
ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడో వాడి దగ్గరకు వెళ్ళారు. మృత సంజీవిని మంత్రం తెచ్చిన వాడు జరిగినదంతా మిగిలిన ఇద్దరికీ చెప్పాడు. తరువాత వాడు చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు శయ్యగా ఉపయోగించుతున్న బూడిద మీద చల్లాడు. వెంటనే మందరవతి పూర్ణారోగ్యవంతురాలై బతికి వచ్చింది. ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంటబెట్టుకొని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమె నాకిమ్మంటే నాకిమ్మని ఆయనను బలవంతం పెట్టసాగారు. నేను మృత సంజీవని తెచ్చాను, దాని ప్రభావం చేతనే ఆమె బతికింది, కనుక మందార్వతిని నేనే పెళ్ళాడాలి అంటాడు ఒక యువకుడు. నేను అస్థికలు తీసుకుపోయి గంగలో కలిపాను, ఆమె బతకడానికి అది కూడా ఒక కారణం. నేను ఆమెను పెళ్ళాడాలి అంటాడు మరొకడు. నేనామె బూడిదను భద్రం చేసి దాన్నే అంటిపెట్టుకుని పడుకున్నాను, నాకు ఆమె పైగల ప్రేమ గొప్పది, అందుచేత నేనే ఆమెను పెళ్ళాడాలి అంటాడు మరొకడు. ఈ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్ళీ తికమకలో పడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ముగ్గురు బ్రహ్మచారులలో మందారవతిని పెళ్ళాడటానికి అర్హుడు ఎవ్వరు? మృత సంజీవని తెచ్చినవాడా? అస్థికలు గంగలో కలిపినవాడా? ఆమె చితి కాలిన చోట పడుకున్నవాడా? తెలిసి చెప్పకపోయావో, నీ తల బద్దలైపోతుంది అన్నాడు. మృత సంజీవని తెచ్చినప్పటికీ ప్రాణమిచ్చినవాడు తండ్రి అవుతాడు, అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు. వీరిద్దరికీ మందారవతిని పెళ్ళాడే అర్హత లేదు. మందారవతి చచ్చిపోయినా ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని శయ్యగా చేసుకొని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త, అతడే ఆమెను పెళ్ళాడటానికి అర్హుడు అన్నాడు రాజు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్ళీ చెట్టెక్కేశాడు.